బెంగళూరు పోలీసుల అదుపులో ఒక ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఐదుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చారు. పోలీసుల అదుపులోనే బర్త్డే బాయ్ వాసు సైతం ఉన్నాడు. అయితే వాసు డ్రగ్స్ తీసుకున్న వారిలో ఉన్నాడా లేదా తెలియాల్సి ఉంది. ఐదుగురు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్టు, ఆ ఐదుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఈ కేసులో మొత్తం దాదాపు 100 మందికి పైగా పాల్గొన్న ఈ పార్టీకి సంబంధించి బెంగళూరు సీసీబీ పోలీసులు ఐదుగురిని మాత్రమే ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఐదుగురిని అరెస్ట్ గా అఫీషియల్ గా అరెస్ట్ పెడుతున్నారు. బెంగళూరు పోలీసు అధికారులు ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చారు. వాళ్ళు అక్కడ ప్రాథమికంగా జరిగిన అయితే టెస్ట్ ఉందో, టెస్ట్ లో వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా రిజల్ట్ రావడంతో వాళ్ళ ఐదుగురిని కూడా అరెస్ట్ చేసి కాసేపట్లో రిమాండ్ కి తరలిస్తున్నారు. అయితే దీంట్లో తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎక్కడైతే కారు ఉందో ఆ కారు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దాంట్లో ఉన్నారు, దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ కూడా లభించింది కాబట్టి ఆ కార్ని ఎవరు యూజ్ చేశారనేది ఒకసారి బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ బర్త్డేకి సంబంధించినటువంటి ఆర్గనైజర్ బర్త్డే బాయ్ ఎవరైతే వాసు ఉన్నారో అతన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను ఆర్గనైజ్ చేసినటువంటి ఏదైతే గోపాలరెడ్డి ఫామ్ హౌస్ ఉందో ప్రస్తుతం గోపాలరెడ్డి కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి గోపాలరెడ్డి కూడా హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. బెంగళూరులో ఆయనకి బిజినెసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఆయన గతంలో 2020లో కూడా ఒక పార్టీకి సంబంధించి గతంలో బెంగళూరు సీసీబీ పోలీసులు కూడా అతను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా గోపాలరెడ్డి ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. మళ్ళీ సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత అదే ప్లేస్ లో డ్రగ్స్ పార్టీ చేస్తూ పోలీసులకు పట్టుబడి